ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ సోమవారము. అపోస్తుల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడినవారు. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసియలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులు, పరాయి వారు కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేత, ప్రవక్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడినవారే. ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరు అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనము వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలు మునిగియుండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సిమోను, అతని సోదరుడు ఆంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడు యాకోబు, దేశభక్తుడనబడు సిమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.